యేసు ప్రభు నామములో ప్రియులారా, మీ అందరికీ క్రీస్తు బప్తిస్మ పండుగ శుభాకాంక్షలు. మనందరి బప్తిస్మ పండుగ శుభాకాంక్షలు కూడా. ఈ అంశాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించగలరు. మమ్ము మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఈ లోకంని ఎంతో ప్రేమించి నీ ఏకైక కుమారుని మా కొరకు ప్రసాదించావు. నీ కుమారుని విశ్వసించిన వారందరూ నశింపక నిత్య జీవం పొందుటకు నీవు అట్లు చేశావని యోహాను సువార్త 3:16 మాకు సెలవిస్తుంది తండ్రి. నీవు ఈ లోకమును నశించిపోతున్న మమ్మల్ని ఇంతగా ప్రేమించి నీ కుమారుని స్వారూప్యములోనికి మమ్మల్ని తీర్చిదిద్దాలని నీవు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మా అందరికి కావలసిన కృపను, జ్ఞానాన్ని, పరలోక ఐశ్వర్యాన్ని దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము యేసుప్రభు బప్తిస్మాన్ని గురించి ధ్యానించుకుంటున్నాం. పాపము లేని వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి యేసుప్రభుకు బప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దేవుడు లోకంని ఎంతో ప్రేమించి నశించిపోతున్న పాపములో కొట్టుమిట్టాడుతున్న నిన్ను నన్ను రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదించారు. మనము ఈ పాపములో, శాపములో మనం చేసిన పాపానికి రెండంతలుగా శిక్షను అనుభవించామని, ఇక దాని నుంచి బయటపడే సమయం వచ్చిందని యెషయా గ్రంథం 40:2 ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు బబులోనియా దాసత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళకి ప్రవచనం పలుకుతున్నాడు. నా బిడ్డలను ఓదార్చండి, నా బిడ్డలను ఓదార్చండి, వాళ్ళు తాము చేసిన పాపానికి రెండంతలుగా శిక్షను అనుభవించారు. వారిని ఒక తల్లి వలె, ఒక గొర్రెలకు కాపరి గొర్రెలను ఎట్లా తన మీద మోసుకొని తీసుకొని వెళ్తాడో, మోసుకొని వెళ్తాడో, అలాగ ఈరోజు ప్రభు మన కొరకు గలతీలకు రాసిన లేక 3:13 మన పాప శాపములన్నింటినీ తన మీద వేసుకొని ఒక గొర్రెపిల్లగా మన కోసం ఈ లోకానికి వచ్చి మన స్థానంలో నిలబడి ఆయన సిలువ వేదన మరణాన్ని అనుభవించి తిరిగి పునరుత్థానం అవడం ద్వారా తన యొక్క మహిమలో మనల్ని భాగస్థులను చేయడానికే బప్తిస్మం అనే గొప్ప దివ్య సంస్కారాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. పాపము లేని యేసుప్రభు మన పాపములను తన మీద వేసుకొని తన మహిమను మనకు ఇవ్వడానికి మనిషి వలె మనలో ఒకరిగా మారిపోయారు. ఎందుకు మనం బప్తిస్మం తీసుకోవాలి? యోహాను సువార్త 3:3 మనిషి నూతనంగా జన్మించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించడు. యోహాను సువార్త 3:5 ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తున్నాడు. మరి యేసుప్రభు నామంలో బప్తిస్మం పొందడం అంటే కొలసులకు రాసిన లేక 2:12 క్రీస్తుతో పాటు మనం భూస్థాపితం అవుతున్నాము, క్రీస్తుతో పాటు మనం తిరిగి లేవబడుతున్నాం. గలతీలకు రాసిన లేక 3:27 బప్తిస్మం పొందినప్పుడు మనము క్రీస్తును ధరిస్తున్నాము, క్రీస్తు స్వారూప్యత మనలోనికి వస్తుంది, క్రీస్తు మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నాము, క్రీస్తు మన శిరస్సుగా మారుతున్నారు, మనం ఆయన దేహముగా మారుతున్నాము. చూడండి, దేహంలో ఎక్కడన్నా నొప్పి బాధ వేదన కలిగినప్పుడు మొదటిగా గుర్తించే అవయవము శిరస్సు. మనలో ఎవరికైనా ఏ బాధ వేదన కలిగినా ముందుగా నొప్పి తెలిసేది, ఆ వేదన తెలిసేది యేసు ప్రభువుకి. అందుకని సౌలు పరివర్తన చెందక ముందు దమస్కు మార్గంలో ఆ సంఘానంతా రాచి రంపాన పెట్టడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు సౌలికి దర్శనమిచ్చి ఏమని పలికారు? సౌలు, సౌలు, నీ వేల నన్ను హింసిస్తున్నావు. చూడండి, నీవు ఎందుకు నా సంఘాన్ని హింసిస్తున్నావు అనలేదు, నీ వేళ నన్ను హింసిస్తున్నావు. అంటే బప్తిస్మం పొందిన మనం అందరము క్రీస్తు ప్రభు శరీరము, క్రీస్తు ప్రభు దేహమై ఉన్నాము. ఎంత ధన్యత, ఎంత భాగ్యం చూడండి. మరి ఆ భాగ్యము, ఆ ధన్యత మనకి ఎలా వచ్చింది? ఆ భాగ్యంలో, ధన్యతలో మనం ఉండాలంటే ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతము నునుపు చేయబడాలి, మిట్టపల్లములన్నీ కూడా సమతలము చేయబడాలని యెషయా గ్రంథ 40:4 లూకాసు వార్త 3:1 కూడా మనం చదువుతున్నాము.
ఆ మిట్టపల్లములు ఏంటి, ఆ పర్వతములు మనలో ఏంటి? తీతుకు రాసిన లేఖ 2:12 నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఇలా వ్రాయబడింది, మనలోని భక్తిహీనత, మనలోని శరీరాస నేత్రాస జీవపు డమ్ములన్నిటి కూడా మనం వదిలివేయాలి. 12:13 మనం చదువుతున్నాము, 2వ రాకడలో తిరిగి యేసు ప్రభు వచ్చి తన మహిమలోనికి మనం తీసుకుని వెళ్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదంతా మనకి ఎలా జరుగుతుంది? తీతుకు రాసిన లేఖ 3:5-7 మనం చదివితే, బప్తిస్మం పొందడము, క్రీస్తు మహిమలో పాల్గొనడం అంటే మనం చేసిన సత్కార్యమవలసిన కానే కాదు. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు మనల్ని ప్రేమించి తనను తాను బలిగా అర్పించుకున్నారు కాబట్టి బప్తిస్మం పొందిన వారందరికీ ఎంత ధన్యతనో తెలుసా? మనకి నూతన జీవమునిస్తున్నారు, మనకి రక్షణనిస్తున్నారు, పవిత్రాత్మను విస్తారంగా మనపై కుమ్మరిస్తున్నారు. అంతేకాదు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నారు తన పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయడం వలన. చివరికి మనల్ని నిత్య జీవానికి వారసులను చేస్తున్నారు. బప్తిస్మం పొందడం అంటే ఇన్ని గొప్ప లక్షణాలను మనం పొంది ఉంటున్నాము, కానీ ఆ బప్తిస్మానికి మనం విలువ ఎంత ఇస్తున్నాము? ఆ రోజు పేతురు వాక్యాన్ని విని విశ్వసించిన వారందరూ ఒక్కటే రోజు 3,000 బప్తిస్మాను పొందిన తర్వాత వాళ్ళు మిగతా జీవితం అంతా ఏం చేశారు? అపోస్తుల కార్యములు 2:48 మనం చదువుతున్నాం, వాళ్ళు బోధన వింటూ ఉన్నారు. అపోస్తులు యేసు ప్రభు గురించి ఏమేమి బోధిస్తున్నారు అది ప్రతిరోజు వింటున్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో పాల్గొంటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. బప్తిస్మం పొందడం అంటే దాని తర్వాత మన జీవితము ప్రతిరోజు సువార్తని చదవాలి, ప్రతిరోజు సువార్తని వినాలి, ప్రతిరోజు సువార్తను ధ్యానించాలి, దాన్ని మన జీవితంలో ఆచరించాలి, అందరికి మనము సుమాతృకగా ఉండాలి. మార్కు సువార్త 16:16 చివరిలో వాక్యము అదే సెలవిస్తుంది, యేసు ప్రభును విశ్వసించిన వాళ్ళందరూ కూడా జ్ఞాన స్నానం పొందాలి, జ్ఞాన స్నానం పొందిన వాళ్ళందరూ కూడా రక్షింపబడెదరు. జ్ఞాన స్నానం పొంది విశ్వసించిన వాళ్ళందరూ దేవుడు గొప్ప గొప్ప వరాలతో వాళ్ళని అభిషేకిస్తున్నారు. నా నామమును విశ్వసించిన వాళ్ళందరూ అన్య భాషల్లో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, వాళ్ళ చేతులుంచి ప్రార్థించిన స్వస్థతలు జరుగును, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వాళ్ళకి ఏ అపాయమూ జరగదు, వాళ్ళు యేసు నామములో దయ్యములను వెళ్ళగొట్టెదరు. నీ పిలుపు నా పిలుపు అదే నా ప్రియ సహోదరుడ నా సహోదరి, కానీ బప్తిస్మం పొందిన తర్వాత దాన్ని మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు బప్తిస్మం పొందినప్పుడు ఏమి జరిగింది? లూకాస్ వార్త 3:21-22 మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు బప్తిస్మం పొంది నీటి నుంచి పైకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. అంతేకాదు దేవుని స్వరం వినబడింది. ఏమి స్వరం? ఆ స్వరం ఏమి పలుకుతుంది? నా ప్రియమైన కుమారుడు నేను నీయందు ఆనందిస్తున్నాను. అది యేసు ప్రభుకు మాత్రమే కాదు నా సహోదర నా సహోదరి, బప్తిస్మం పొందిన మనందరము కూడా ఆ రోజున అదే మన జీవితంలో అనుభవించి ఉన్నాం. మనమందరం బప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది, మనమందరం బప్తిస్మం పొందినప్పుడు పరలోకపు తండ్రి స్వరము వినపడింది, నా ప్రియమైన కుమారుడు నా ప్రియమైన కుమార్తె అని. ఇంత గొప్ప ధన్యతను పొందిన మనము అంతటితో ఆగిపోకుండా మనము ఏం చేయాలి? మీరు లోకమంతట వెళ్ళి సువార్తను బోధించి అందరికీ పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇచ్చి అందరినీ నా శిష్యులను చేయండి. అది మన పిలుపు, బప్తిస్మం పొందిన వారందరి బాధ్యత. మొదట మనం శిష్యులంగా మారాలి, అందరినీ యేసుక్రీస్తు నామములో తండ్రి దేవునికి పరిశుద్ధాత్మతో నింపి శిష్యులను చేయాలి. ఈ పిలుపులో మనం ఉన్నామా? లేనిచో మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. లేనట్లయితే వాక్యం ఈరోజు సెలవిస్తుంది, లూకాస్ వార్త 3:7 హృదయ పరివర్తనకు తగిన పనులను చేయకపోతే దేవుని కోపాగ్ని నుండి మీరు ఎలా తప్పించుకోనగలరు? దేవుని కోపాగ్నిని తప్పించుకునే ధైర్యము ఎవరికి ఉంది నా సహోదర నా సహోదరి? కానీ మనము హృదయ పరివర్తన చెంది పాప పశ్చాత్తాపము పొంది
బాప్తిస్మము పొంది నిజమైన దేవునికి నిజమైన శిష్యులుగా ఆత్మలో ఆరాధించే బిడ్డలముగా మనముంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు తేజస్సు మన మీద ప్రత్యక్షమవుతుంది. మనము 9వ వచనంలో చదువుతున్నాం, శుభవార్తను వినిపింపుడు మన దేవుడు మన తరపున విజయము చేయబోతున్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరిలాగా తన మీద మనల్ని ఎత్తుకుని మోసుకొని పోతున్నాడు. ఇంత గొప్ప ధన్యతనిచ్చిన తన మరణ పునరుత్థానాల ద్వారా మనకి తన మహిమలో భాగం తెచ్చేసిన ఆ ప్రభుకు వందనాలు తెలియజేద్దాం. క్రైస్తవ జీవితానికి పునాది బాప్తిస్మము. ఆ బాప్తిస్మానికి ఉన్న విలువ మనం తెలుసుకుంటే, పరలోకం తెరవబడే విలువ మనం తెలుసుకుంటే, దేవుని కుమారులము కుమార్తెలము అని పిలువబడే విలువ మనం తెలుసుకుంటే, క్రైస్తవ జీవితం యొక్క ధన్యతను మనం తెలుసుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ విలువను మనం తెలుసుకుంటాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనములో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అంతటా పర్యటించుచు, అందరికి మేలు చేయుచు, అందరిని స్వస్థపరుస్తూ విడుదల కలిగిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం పొందిన మనందరి పిలుపు అది, అంతటా పర్యటించాలి, యేసు నామములు అందరికీ స్వస్థతను కలిగించాలి, యేసు నామములు అందరికి విడుదలను కలిగించాలి, అందరికి మేలు చేయాలి. ఈ క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తున్నామా? ఒకవేళ లేనట్లయితే ప్రభు క్షమాపణ అడుగుదాం. ఆ కృపను మనందరికి దయచేయమని ఆ ప్రభుని అడుగుదాం. ప్రార్థించుకుందాం. మమ్మ మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ ఏకైక కుమారుని మరణ పునరుత్థానాల ద్వారా ప్రభా మా అందరికీ జ్ఞాన స్నానమిచ్చి అయ్యా నూతన జన్మను ప్రసాదించి నీకు బిడ్డలుగా నువ్వు చేసుకున్నావు. పరలోకంలో మాకు స్థానమని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. ఈ లోకంలో నీ నామానికి సారూప్యతను మాకు ఇచ్చి ప్రభా, నీ నామంలో శిష్యులుగా మేము లోకమంతటా వెళ్ళి పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరికీ జ్ఞాన స్నానం ఇస్తూ అందరినీ నీ శిష్యులను చేయమన్నావు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యా మీ నామములో నాయన విడుదలను కలుగ చేయండి. నాయన వారు బాప్తిస్మం తీసుకున్న విలువను కలుగ చేయండి. నాయన మొదట మేము నీ శిష్యులుగా మారడానికి కృపనివ్వండి. అందరినీ యేసు నామములో శిష్యులుగా చేయడానికి మాకు కృపను దయచేయండి. అయ్యా మా ఆత్మీయ అంధకారాన్ని తొలగించి ప్రభా, అయ్యా ఈ లోకంలో అంధకారంతో నిండిన ఈ జనముల మధ్య ప్రభా నీ కొరకు వెలిగే స్తంభాలుగా మమ్మల్ని లేపండి, దివిటీలుగా మమ్మల్ని లేపండి ప్రభా. అంధకారంలో నీ కొరకు మేము వెలగాలి ప్రభా. ఈ లోకానికి మేము వెలుగులాగా నాయన ఈ భూమికి మేము ఉప్పులాగా ఉండాలి తండ్రి. నీవు మా కొరకు చిందిన రక్తానికి ప్రభా మేము వస్త్రంలాగా కప్పుకొని ప్రభా నశించిపోతున్న ఈ లోకాన్ని ప్రభా నీ వైపుకు నడిపించే గొప్ప అపోస్తలుగా వేద సాక్షులుగా నాయన ప్రవక్తలుగా మమ్మల్ని ఈ తరంలో లేపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్.